10MP కెమెరా, 100MP కెమెరా, ఫుల్ హెచ్డి కెమెరా అంటూ ఈ రోజుల్లో చాలా కెమెరాస్ వాడుతుంటాం. కానీ వాటికంటే 576 MP ఉన్న మన కంటి గురించి ఎవరైనా తెలుసుకున్నారా? మన సెల్తో కానీ హెచ్డి కెమెరాతో కానీ ఒక ఇమేజ్ తీయాలంటే చాలా 1MB ఖర్చు అవుతుంది. 1 గంట వీడియో రికార్డింగ్ చేయాలంటే ఎక్కువ పవర్ ఖర్చు అవుతుంది. అలాంటిది మన కన్ను కొన్ని సంవత్సరాల పాటు ఎలా చూడగలుగుతుంది? మనం ఒక వస్తువును చూడగానే ఇది ఫలానా ఆకారంలో ఉంది, పర్టికులర్ కలర్తో ఉంది అని మన బ్రెయిన్ ఎలా గుర్తిస్తుంది? మనం ఒక వస్తువును చూసేటప్పుడు మన కంటిలో జరిగే మెకానిజం ఏంటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా కన్ను ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు కాన్వెక్స్ మరియు కాన్కేవ్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. కాన్వెక్స్ మిర్రర్, దీని సర్ఫేస్ అంతా ఎత్తుగా ఉంటుంది. దీన్ని తెలుగులో కుంభాకార కటకం అని అంటారు. ఈ మిర్రర్ అనేది చిన్నగా ఉన్న వస్తువులను బిగ్గరగా చేసి చూపిస్తుంది మరియు దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా ఉన్నట్టు చూపిస్తుంది. కాన్కేవ్ మిర్రర్ లేదా పుటాకార దర్పం, కాన్వెక్స్ మిర్రర్కు క్వైట్ ఆపోజిట్గా ఇది ఉంటుంది. అది ఎత్తుగా ఉంటే దీని సర్ఫేస్ పల్లంగా ఉంటుంది. దీనిలో ఇమేజెస్ రివర్స్లో ఉంటాయి. అయితే మన కంటిలో ఉండే లెన్స్ కాన్వెక్స్ లెన్స్, కంటిని చుట్టుకుని కాపాడుతూ మొత్తం 3 పొరలుంటాయి, స్కెల్రా, చొరాయిడ్, రెటీనా. ఇందాక కాన్వెక్స్ లెన్స్ అన్నాం కదా, కానీ కంటిలోకి వచ్చేసరికి దీన్ని కార్నియా అని అంటారు. తర్వాత గ్రీన్ కలర్లో ఉండేది ఐరిస్, పైన క్రింద ఉన్నవి సీలియరీ బాడీ, మధ్యలో ద్రవంతో నిండినటువంటి విట్రస్ హ్యూమర్, మరియు రెటీనాకు దగ్గరగా ఉన్నది మ్యాక్యులా. కంటికి రక్తాన్ని అందించే కొన్ని రక్తనాళాలు కూడా ఇక్కడ ఉంటాయి. కంటిలోని అన్ని భాగాలకు ఈ రక్తనాళాలు ఉంటాయి, కానీ కార్నియాలో మాత్రం ఉండవు. కార్నియా అనేది ప్రోటీన్స్, సెల్స్తో కలిసి ఉంటుంది. ఒకవేళ రక్తనాళాలు ఇక్కడుంటే లైట్ రిఫ్లెక్టింగ్ అనేది సరిగ్గా జరగదు. స్పర్శను తెలిపే ఒక నాడి కూడా ఇక్కడ ఉంటుంది, దాన్నే ఆప్టిక్ నెర్వ్ అని అంటారు. ఈ ఆప్టిక్ నెర్వ్ అనేది బ్రెయిన్లోని విజువల్ కార్టెక్స్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా కన్ను పనిచేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా మనం ఏవైతే వస్తువులను చూస్తున్నామో కాంతి వాటికుండా ప్రయాణించి కార్నియా మీద పడుతుంది. ఈ కార్నియా అనేది లైట్ను ప్యూపుల్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ప్యూపిల్ పైన రంగులను గుర్తించే ఐరిస్ ఉంటుంది. ఈ ఐరిస్లో ఉన్న రాడ్స్, కోన్స్ ద్వారా ఐరిస్ రంగులను గుర్తించగలుగుతుంది. మరి అలా మనం ఏదైనా పిక్చర్స్ను క్లియర్గా చూడాలంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తాం. ఇలా చూడాలంటే ఈ ఐరిస్కు ఆనుకొని ఉన్న సీలియరీ మజిల్స్ అనేవి లెన్స్ను ఎన్లార్జ్ లేదా పెద్దవిగా చేస్తాయి. అలా ఒక ప్లేస్లో దుమ్ము కణాలు కూడా కన్ను జూమ్ చేయగలదు. సుపీరియర్ ఆబ్లిక్ మరియు ఇన్ఫీరియర్ ఆబ్లిక్ అనే 2 కండరాలు కంటిని ఎటు కావాలంటే అటు రొటేట్ చేస్తుంటాయి. ఇప్పుడు ప్యూపుల్లో ఉన్న కాంతి క్రిస్టల్ ఆకారంలో ఉన్న లెన్స్ ద్వారా ప్రయాణిస్తూ రెటీనాకి ఆనుకుని ఉన్న మ్యాక్యులా మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఇక్కడ కాంతిని క్యాప్చర్ చేసుకుని కాంతిని లైట్ ఇంపల్సెస్గా మారుస్తుంది. ఈ లైట్ ఇంపల్సెస్ అనేవి ఆప్టిక్ నెర్వ్లో ఉన్న కొన్ని లక్షల నెర్వ్ ఫైబర్ సహాయంతో ఆప్టిక్ నెర్వ్స్లో ప్రయాణిస్తూ బ్రెయిన్లోని విజువల్ కార్టెక్స్కు పంపబడుతుంది. ఇక్కడ ఆ లైట్ ఇంపల్సెస్ అన్నీ కలిసి ఒక ఇమేజ్గా ఫామ్ అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్ అంతా కేవలం 13 మిల్లీసెకండ్స్లో జరుగుతుంది. ఇలా కొలవలేని కాలంలో మనం రంగురంగుల ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. వీటన్నిటికీ కారణం కాంతి. ఆ కాంతి లేకపోతే అంతా చీకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ మై వీడియో ప్లీజ్ రెక్టిఫై.